ओम नम शिव श्री मात्री नम मित्री नमस्कार अभी मनमु तेसकोबे सबजेक्टे स्वंति कला चला मंदिर मित्र अड़े श्रीनिवास गारू सवाली इवाली इलांट आलोचन उन्नाई आर्थिक स्थिरत्व तक वाल अलागे डबुल उड़ा सर निर्णय तस्कुना अला आटंका लेकिन इंकी तंत्र डबूल खर्चक उंत्र अगर आ मित्रीजु अद्भुत तंत्रा चवान प्रयत्न चुनाव मित्री गुर्तुदी तंत्र उन्यो नेचर नीचे वे तांत्रिक शक्त उठाया भगवत्शक्त उठाया अभी निदान पनचे इमीडियट पनचे एदो एवरकना सर और तिथि नीचे इंकोक तिथि वरकू चेसी अंटे उदाहरण की नलब रोज चेयर नलब रोज तरवा मन संकल्प सरगा उ मल्ल मरस मन संकल्प सरगा उ फलता इमीडियट वस्ताई अमन उसी फलता रा मनस निश्चल उच्चकोनी खचिंग तंत्र पाटन वाला फल संकल्प चुपको फलता इन मैं सबजेक्टी एंकंटे मन की कंगार मित्र चला मंद की अवले कवता बहुत इधी प्रकृति ओक लक्षण नेचर नीचे वेदना स्थिर निश्चल वस्तु काबी आचरण में एला लोपम लेकिन आचरी चंत्र चुपता टाइम को टाइम तस्को षार्टेस्ता इला गणपति दी ఒక గణపతి అంటే ఏడే ఉందా పోక గణపతి అంటాం ఇలా ఒక్కని తయారైన ఒక్కని ఇలా చేస్తారు ఇవి పూజా వస్తువుల షాపుల్లోను అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇది 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో ఉంటాయి అందుకని ఎక్కువ రేటు ఉండవు అలాగే చూస్తున్నది గరక ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది స్వచ్ఛమైన ప్రదేశంలో గరక తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి అలాగే మారేడు ఆకు బిల్వదళం ఇవి ఈ తంత్రాన్ని 41 డేస్ మనం చేయాలండి మనం ఏదైనా ఒక చవితి రోజున ఈ గణపతిని తెచ్చుకోవాలి కొనుకొచ్చుకొని తెచ్చుకోవాలి చేసేవాళ్ళు కూడా ఉంటారు కావాలంటే గనుక వాళ్ళని కూడా మీరు టచ్ చేయొచ్చు అలాగే ఈ గణపతిని తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకొని చవితి రోజున పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా 21 గరక కనుపులు ఇలాంటివి 21 గరక కనుపులు తీసుకోండి 21 గరక కనుపులతో స్వామివారికి చక్కగా అర్చన చేయండి అలాగే బిల్వదళం ఇలాంటి బిల్వదళాలు ముందే తెచ్చుకోండి 15 రోజులకు ఒకసారి తెచ్చుకోండి కాబట్టి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ 15 ఇలాంటివి 21 దళాలు ప్రతిరోజు 21 దళాలు స్వామివారికి అర్చన చేసుకోండి ఈ దళాలను మనం రెండోసారి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే కడి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే బిల్వదళానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు మనం ప్రతిరోజు కోసుకోవాల్సిన అవసరం బిల్వదళాలకు లేదు గరక మాత్రం ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన గరకనే తెచ్చుకోండి 21 కనుపులు ప్రతిరోజు స్వామికి గణపతికి ప్రతిరోజు కూడా గరకతోను అలాగే బిల్వదళాలతో అర్చన చేయండి అలాగే రోజు నైవేద్యం పెట్టండి నైవేద్యం అంటే మనం షోడాభిషేకం వచ్చేసినప్పుడు ఎలాగైతే నైవేద్యం పెడతాం అలా కాకుండా మీ ఓపికన నైవేద్యం పెట్టండి పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి నాకు సొంత ఇంటికల నెరవేరాలనుకుంటున్నాను స్వామి నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా తొలగిపోయి నా సొంత ఇంటికల నెరవేరే విధంగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని కోరుకోండి ఖచ్చితంగా మీకు ఇది 41 రోజులు చేయాలండి 41 రోజులు చేసిన తర్వాత ఈ గరకని ఏదైతే పూజ చేశారు కదా ఆ గరకని అలాగే పూజ చేసిన మారేడు దళాలని ఇవి చక్కగా ఒక పక్కన పెట్టుకోండి తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉండే చెరువులో కానీ నదిలో కానీ కాలంలో కానీ కలిపేయండి తర్వాత ఈ ఒక గణపతిని ఒక గణపతిని మీరు ఒక yellow color cloth లో పెట్టుకొని పచ్చ కర్పూరము అలాగే ఈ నల్ల పసుపు కొమ్ములు దొరుకుతాయి మీకు నల్ల పసుపు కొమ్ములు నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నల్ల పసుపు మీకు చేస్తాను చూపిస్తాను చిన్నవి ఒక రెండు నల్ల పసుపు కొమ్ములు ఈ గణపతిని పచ్చ కర్పూరాన్ని అలాగే ఈ ఒక బెలవ దళాన్ని అలాగే 21 గరక కనుపుల్ని అంటే ఆ రోజు పూజ సాయంత్రం లాస్ట్ లో పూజ చేసిన కనుపులు ఉన్నాయి కదండి ఆ కనుపుల్ని చక్కగా
ఎల్లో కలర్ క్లాత్లో పెట్టి మీరు ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించి తీసుకువెళ్ళి మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. పెట్టుకొని 41 రోజుల తర్వాత అండి పెట్టుకొని మీరు అప్పుడప్పుడు ధూపం చూపిస్తూ ఉండండి. మీ సంకల్పం నెరవేరడానికి 100% అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చేసిన వారికి, కొంతమందికి పనులు అయ్యాయండి. నమ్మకతో చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులందరూ ఒకటే గమనించండి, ఇవి నేచర్ నుంచి మనం తీసుకోవాల్సిన ఎనర్జీ. నమ్మకతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, సొంత ఇంటి కల నెరవేరుతుంది. అందరూ కూడా ప్రయత్నం చేయండి, ఖర్చుతో కూడుకునే విషయం కాదు. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ వినపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీరు మరింతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః.